అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ దీని నాకు అలా స్పెషల్ ఏం లేదు ఆయనకి. ఆయన చాలా సింపుల్ గా అది సేమ్ రూమ్స్ లాగే ఉండే కదా, పైన ఒకరికి కింద ఒకరికి సేమ్ ఈక్వల్ గా ఉంటారు. ఆయన ఇంకా మేమన్నా అయిపోతే రూమ్ లోకి వెళ్ళిపోతాం, బట్ ఆయన రూమ్ లో కూడా నేను వెళ్ళడం నేను చూడలేదు. ఆయన అక్కడ అవ్వగానే జస్ట్ ఆ రూమ్ కి ఆపోజిట్ లోనే చైర్స్ వేసుకొని అక్కడే కూర్చోవడం వాళ్ళు అంతే తప్ప నేను అసలు. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇప్పటి వరకు నాకు సార్ తో ఒక్క ఫోటో దొరకలేదు. అదేంటి అదే ఇదే మీ చిత్రం, ఇదే హైలైట్, ఒక్క ఫోటో లేదు నా దగ్గర సార్ ఒక్క ఫోటో సార్. ఇదేమి చిత్రం అండి, ఎప్పుడు అంత యాక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఒక ఫోటో అడగలేదు అప్పుడు మీరు? అంటే అది సెట్ లో ఉన్నారు కదా, సో ఆ కాస్ట్యూమ్స్ తో అంటే కొంచెం కష్టం అని నేను ఎప్పుడు తీసి పెట్టుకోవాల్సింది. సినిమా రిలీజ్ తర్వాత పెట్టుకోవడానికి ఒక కాస్ట్యూమ్స్ లో ఉన్న ఫోటోస్ ఇవ్వరు కదా. ఓకే ఓకే, మళ్ళీ లీక్ అవుతాయేమో అన్న తర్వాత అంటే మళ్ళీ అయిపోయిన తర్వాత అనుకుంటాను మళ్ళీ ఆ టైంలో వెళ్ళి ఎవరికైనా ప్యాకప్ అనగానే బా అనేసి ఒక రిలీఫ్ వస్తాయి. మనకేలా ఉంటే పాపం ఆయన అంత కష్టపడి చేసి వాళ్ళకి కూడా ఉంటుంది కదా, నేను ఎప్పుడు ఫోర్స్ చేసుకోలేదు. నేను ఇలా అడిగాను యాక్చువల్లీ సార్ ఒక ఫోటో అయిపోయింది సార్ అంటే సీనే చేస్తున్నావు ఫోటో అంటావు ఏంటమ్మా అని అన్నారు. వేణు గారు బాబి గారు వెళ్ళు అలా ఫోటో అంటావు ఏంటమ్మా నువ్వు సీన్ చేస్తున్నావు సార్ సీన్ ఉంటుంది సార్ ఫోటో నాకు సార్ మై సెల్ఫ్ సార్ ఒక్క ఫోటో సార్ అందరు అడుగుతారు. అమ్మా మీరు పవన్ గారిని చూసారు పవన్ గారితో అది సార్ ఒక ఫోటో కూడా లేదు సార్. ఏం పర్లేదు మా వీడియోలే ఉన్నాయి మా దగ్గర సూపర్ ఉమెన్ ఐఎమ్ సూపర్ ఉమెన్ అని చెప్తాను. సీరియస్లీ నన్ను సూపర్ ఉమెన్ చేసేసారు ఆయన ఒక్క డైలాగ్తో నన్ను సూపర్ ఉమెన్ చేశారు.